ముఖ పరిచయం లేని ఇద్దరు వ్యక్తులం పరిస్థితి మూలంగా కలిసాం పరిచయం చేసుకున్నాం ఓకే టిఫిన్ తిన్నాం కాఫీ తాగాం కాలక్షేపం కోసం కబుర్లు కూడా చెప్తున్నాం సరే కబుర్లన్నీ అయిపోయాయి అంతటితో వదిలేయాలి కదా టైం పాస్ చేయాలంటూ గొప్ప ఐడియాలగా నాటకం వేద్దాం అన్నాను ఇవన్నీ మీకు వెర్రిగా అనిపించట్లేదు ఊరంతా నవ్వుతున్నారని మావిడ ఎప్పుడు తిడుతూ ఉంటుంది అయినా నా చేష్టలేమన్న మానన మానలేదు అందుకేనండి నా మీద నాకే కోపం నేనెంత పొరపాటు చేశానండి ఒక్క క్షణం నేను ఆలోచించి ఉంటే మీరిచ్చిన ఐడియాలోని గొప్పతనాన్ని గ్రహించేదాన్ని ఆ ఏముందిలేండి గొప్పతనం మీ చేష్టలేమి వెరిగా లేవండి మీలో చాలా మేధస్సుంది అసలు ఎంతమంది కండి ఇటువంటి సిచువేషన్ లో ఇలాంటి ఒక ఐడియా వస్తుంది స్టేజ్ లేకుండా ఆడియన్స్ లేకుండా మన కోసం నాటకం వేసుకుని ఎంటర్టైన్ చేసుకోవచ్చని ఐ థింక్ యు ద మోస్ట్ ఇమాజినేటివ్ పర్సన్ దట్ ఐ ఎవర్ కమ్ అక్రాస్ నిజంగానండి క్రాస్ మై హార్ట్ నేను అన్నదంతా మనస్ఫూర్తిగా ఫీల్ అయి చెప్తున్నాను వెరీ చేష్టలు కావన్నమాట కానే కావు మీ ఆవిడ మీ టాలెంట్ ని గుర్తించలేదంటే చాలా ట్రాజిక్ గా ఉందండి ట్రాజెడీ ఏముందిలేండి సుధ తీరే అంత ఇన్స్టాల్మెంట్స్ లో టీవీ ఫ్రిడ్జ్ కొంటున్నాడా జీవితంలో ప్రమోషన్ తెచ్చుకుంటున్నాడా ఆమె స్టేటస్ ని పెంచుతున్నాడా ఈ ఆలోచనలతోనే ఆమె సతమతం అవుతూ ఉంటుంది ఆమె నేను తప్పు పట్టను 70% 90% ప్రపంచం ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ ఆగి మనిషి మనిషిలోని టాలెంట్ ని గమనించి దాన్ని గుర్తించే ఓపిక ఎవరికీ లేదు ఇది నిజం మీకు తెలుసా నాకు ఓ పిచ్చి ఉంది ఏంటి నటన అంటే పిచ్చి నటన yes I love acting very much నటించే అవకాశం వస్తే చాలు అదర్ కొట్టేస్తాను నా అదృష్టం బాగలేదులేండి ఈ ఊపిలో పడిపోయాను ఇష్టమైంది చేయలేక ఇష్టం కాని దాంతో అడ్జస్ట్ కాలేక నరకం అయిపోయింది నా ఘోష ఎవరికి అర్థం కాదు చెప్పిన అర్థం చేసుకున్న మనిషి లేరు నా ఆశలన్నీ నిరాశలైపోయాయి నా టాలెంట్ అంతా వేస్ట్ అయిపోయింది ఏదో చేద్దాం అనుకున్నాను ఏదేదో సాధిద్దాం అనుకున్నాను మాధవ్ గారు మనసు బ్రతుకు అయిపోయింది మనసు బ్రతుకు అయ్యో ప్లీజ్ మాధవ్ గారు ఏడుపు సీను బాగా చేశానా అండి ఈ ఏడుపంత నటన చూసారా మీరే కన్విన్స్ అయిపోయారు మనది ఆల్ ప్యాచినో కమల్ హాసన్ రేంజ్ ఇదంతా యాక్టింగా ఏడుపు ఒక్కటేనండి మిగతాదంతా వాస్తవమే ఆశ్చర్యంగా ఉందండి క్షణం ఏడుపు ఎలా తెప్పించగలిగారు చాలా కష్టం కదూ ఏది కష్టం కాదండి ఆ క్షణంలో అది నిజం అని ఫీల్ అయితే చాలు మీరు చేయొచ్చు నేనా యాక్టింగా నా వల్ల కాదు అలాగనకండి దేర్ ఇస్ అన్ యాక్టర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ యాక్టర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఏమో గానీ నాలో మటుకు యాక్టర్ లేడు పొద్దున చూశారు కదా నా నటనా చాతుర్యం అది వదిలేయండి నాకొక్క అవకాశం ఇవ్వండి మీలో ఉన్న నటిని మీకు పరిచయం చేస్తాను రియలీ yes yes it's a challenge అయ్యో రండి ఓకే కమ్ ఆన్ ఓపెన్ చేద్దాం ఒకసారి కళ్ళు మూసుకోండి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ నీ చెప్పేది జాగ్రత్తగా వినండి అతన్ని మీరు 2 ఏళ్ల క్రితం కలిశారు గుర్తు తెచ్చుకోండి ఆ మొదటి పరిచయం అతని చూపు అతని మాట మిమ్మల్ని ఎంతో మైమరిపించాయి ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది అందమైన అనుబంధంగా మారింది
అతను లేనిదే మీ జీవితానికి అర్థం లేదనిపిస్తుంది. అతను గురించి అనుక్షణం ఆలోచిస్తూ కలలుకంటున్నారు. ఆయన మనసులో ఉన్న ప్రేమ మీతో చెప్తారని ఆశిస్తున్నారు. యాంగ్జైటీతో ఆత్రుతతో వాలెంటైన్స్ డే వచ్చింది. చెప్తాడా లేదా చెప్తాడా లేదా చెప్తాడా? ఫోన్ రింగ్ అవుతుంది. ఇట్ ఇస్ రింగింగ్. యు కెన్ హియర్ ఇట్. మీకు వినపడుతుంది. హలో. హాయ్. యా థ్యాంక్స్. సేమ్ టు యూ. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను సంజయ్. ఎక్సలెంట్. అద్భుతం అండి. ఫ్యాంటాస్టిక్ అండి. నిజంగా? ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ యాక్ట్ ఎక్సలెంట్ రిధమా. ఎక్సలెంట్ యాక్టింగ్ రాదని అంత బాగా నటించేశారు. నిజంగా బాగా చేశారు. yes that's acting. ఐ డోంట్ బిలీవ్ దిస్. నటనంటే ఇంతే? అవును, నటనంటే ఇదే. యా You have acted, Rithima. Rithima, you have acted. I've acted. Chusera, idi mee character kabatti meer feel ayyaru. Ade poddunna Sandhya character meer feel kaledu. Anduke fail ayipindi. Ante kaani meelo actor ledan kadandi. Poddunna act chesina drama inkokka sari act cheddama? Enti? Why not? Yes. Wonderful. ఏమండి పొద్దున క్యారెక్టర్ గురించి? సంధ్య క్యారెక్టర్ నాకు బాగా అర్థమైంది. అది కాదండి, ఆ మధ్యతరగతి. నేను ఒక మిడిల్ క్లాస్ గెటప్ ఇస్తాను, మీరే చూడండి. గెటప్ కూడానా? ఏమండి మీ వాలకం చూస్తుంటే మీరు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టున్నారు. రైట్. yes డ్రైవింగ్ రానప్పుడు రానట్టుండొచ్చు కదా, అరువు కారు తేవడం ఎందుకు? రేపేమైనా అయితే కాంపెన్సేట్ చేయగలరా? ఇప్పుడేం కాలేదు కదా. ఏమైనా అయ్యే వరకు ఈ డ్రైవింగ్ చెల్లుతుంది అనుకుంటున్నారా? చెల్లదులే, నేను ఎలాగూ కారు కొనలేను కదా. నువ్వేదో సరదా పడతావని ఫ్రెండ్ కార్ తీసుకొచ్చాను. ఈ అరువు తేవడాలు నాకు నచ్చవు, ఇంకా చేయకండి. అబ్బో అదర్ కొడుతుంది. ఇంకా దిగరా. ఆ వస్తున్నా సంధ్య. సంధ్య కాఫీలు టీలు కావాలని మళ్ళీ మళ్ళీ అడగదు. మధ్యాహ్నం ఊరు వెళ్తున్నాం, ముందు బట్టలు సర్దాలి. నేను టీ కోసం కాదు పిలిచింది, నీతో కొంచెం మాట్లాడాలి. అంత అర్జెంటా? అవును. ఏంటో చెప్పండి. అంత విసుగు దేనికి సంధ్య? నేనేం విసుక్కున్నాను? విషయం ఏంటో చెప్పండి. మన వెల్విషర్స్ మనం ఇలా రావాలని ఎందుకు కోరుకున్నారో తెలుసా? కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నాకు అర్థమైంది, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా మాటకి మాట చెప్పి తగ్గు పెంచేదానికంటే కొంచెం ప్రశాంతంగా ఆలోచించచ్చు కదా. నేనా తగ్గు పెట్టుకుంటుంది? మీరే కదా తగ్గు పెట్టుకోవద్దు తగ్గు పెట్టుకోవద్దు తగ్గు పెట్టుకుంటున్నారు. అంత సుధలాగే మాట్లాడుతుంది. సుధ తీరు కూడా ఇంతే కదా. సమాధానం సుధకు చెప్పినట్టే చెప్పాలి. సిగరెట్ కాలిస్తే నాకు ఇష్టం ఉండదు. సుధ మీకే చెప్పేది సిగరెట్ కాల్చొద్దని. మీకే చెప్పేది సిగరెట్ కాల్చొద్దని. సుధ సంధ్య కదూ, సిగరెట్ ఇష్టం లేదు కదా. ఇష్టం ఉండదు, అన్ని నీ ఇష్ట ప్రకారం జరగాలి, లేకపోతే గొడవ. ఇదే నాకు నచ్చింది, ఇలా ప్రతి చిన్న విషయం పాయింట్ అవుట్ చేసి తగ్గు పెట్టుకోవటం. సిగరెట్ కాల్చొద్దంటే కూడా తగ్గు పెట్టుకోవటమా? ఏ మాట్లాడరే, చెడ్డ అలవాట్లు మారేమంటాం కూడా తప్పేనా? నాది చెడ్డ అలవాటే, సిగరెట్ తాగడం చెడ్డ అలవాటే. నువ్వు చెప్పింది కరెక్టే, అందుకే సిగరెట్ పారేస్తున్నాను. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నీకు కూడా చెడ్డ అలవాటు ఉంది, చెప్తే మానేస్తావా?
నాకేమీ చెడ్డలవాట్లు లేవు. మా వాళ్ళు నన్ను బాగానే పెంచారు, సంస్కారం నేర్పారు. చెడ్డలవాట్లుంటే మీకుండాలి. చెడ్డలవాట్లుంటే మీ అమ్మానాన్న పెంపకం అటువంటిది కాబట్టి. మీ అమ్మానాన్నల పెంపకం అటువంటిది కాబట్టి. మానవ, మా అమ్మ నాన్న నన్నడం ఇక మానవ. ఇదే 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 నేను చెప్పబోతున్న బ్యాడ్ హ్యాబిట్, ఎత్తి పొడుపు మాటలు. నా సిగరెట్ హ్యాబిట్ నాకు హానికరం, కానీ నీ సూటిపోటు మాటలు నేర్చేసావా? అవి ఇంకొకరి మనసుని గాయపరుస్తాయి. నా ఉద్దేశంలో ఒకరిని బాధ పెట్టడం అన్నిటికన్నా చెడ్డ అలవాటు. ఇంకేమన్నా ఉందా మాట్లాడాల్సింది? నేను వెళ్ళి బట్టలు సర్దాలి. అసలు మన ఇద్దరి మధ్య నా గొడవలకి కారణం నా మీద మీకెప్పుడు ప్రేమ లేకపోవడమే. గొడవ పెట్టుకోవడానికి ఏదో కారణం కావాలి. ఎప్పుడు నా మీద ప్రేమ లేదు. ఆ మాట నేను ఒప్పుకోను. ఏది ఏది నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి, నా మీద మీకు ప్రేమ ఉందని చెప్పండి. సంధ్య కదూ చెప్పండి. మీరు కప్పిపుచ్చుదామన్నా కొన్ని కొన్ని నిజాలు దాచలేరు. నిజమే, ప్రేమ లేదు. దీనికి అంతటికీ కారణం నువ్వే. అనేసి వెళ్ళిపోవడమేనా? ఆగండి, మిమ్మల్ని ఏంటి ఏమన్నారు? నేనా కారణం? ఎంత పొగరు, ఈ అహంకారమే చేతులు. అహంకారం నాకు అహంకారమా? నాకు కాదు, నీకు అహంకారం. నువ్వేదో పెద్ద మేధావని, నాదేదో మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని, నేనేదో ఇన్వెస్ట్మెంట్ మనిషిని. అహంకారం నీ ఆలోచనలో ఉంది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేదో పెద్ద హై క్లాస్ మనిషి అనుకుంటున్నావా? అసలు నీ కెపాసిటీ ఏమిటని విరవిగుతున్నావు? ఆప్చాల్ నువ్వు ఒక జూనియర్ అడ్వకేట్ వి. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా నీకంటే సీనియర్స్ అయిపోయారు. వాళ్ళందరికీ లేని గొప్పతనం నీకేంటో. నా గొప్పతనం ఏంటో నీకు తెలీదు? నాలో గొప్ప నటనా చాతుర్యం ఉందని నీకు తెలీదు? అబ్బో చూసావులే నీ నటనా చాతుర్యం. ఐదేళ్లు మద్రాసులో తిరిగినా ఒక్క ఎక్స్ట్రా వేషం కూడా సంపాదించలేకపోయావు. పెద్ద నటుడండి, వాస్తవంలోకి రా. అందరిలా బ్రతకడం నేర్చుకో. ఏమన్నావు? నాకు వేషం రాలేదంటే నాకు టాలెంట్ లేకనా? ముమ్మాటికి చిచి అంటావు అంటావు. నా టాలెంట్ ఏదో నేను ప్రూవ్ చేసుకునేవాడిని. నిన్ను పెళ్లి చేసుకున్నాకే కదా యాక్టింగ్ వదిలేశాను, నీకోసం త్యాగం చేశాను. త్యాగం? త్యాగానికి అర్థం తెలుసా? ఉన్నది వదిలేసుకోవటం త్యాగం అంటారు, పగటి కళలు వదిలేసుకోవటం త్యాగం అనరు. నిజమే, నా ఆశలన్నీ నీకు పగటి కళ్ళలా అనిపిస్తాయి. ఈ ప్రపంచం అంతా నీలాంటి మూర్ఖులతో నిండి ఉంది. నీలాంటి మూర్ఖురాలు నా భార్యగా దొరకటం ఏ జన్మలో చేసుకున్న పాపం. నా కర్మ, నా కర్మ అంతే. కట్నం ఇవ్వలేక నీ కట్టుబెట్టారు చూడు మా వాళ్ళు, వాడననాలి. లేకపోతే నీకు పెద్ద టాటా బిర్లా దొరికేవాడా? టాటా బిర్లా దొరకపోయినా నా సంజయ్ నాకు దక్కేవాడు. సంజయ్ వాడేవాడు? నన్ను మనసారా ప్రేమించిన మనిషి. మరి వాడిని పెళ్లి చేసుకోలేకపోయావా? ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు, వెళ్తావేమో వెళ్ళు. నీదే ఆలస్యం, డైవర్స్ ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను సంతోషంగా. ఎనిమిదేళ్ళైనా నీ పేరు స్మరిస్తూ నీకోసం కాచుకుని ఉంటాడు. నువ్వేదో పెద్ద అనార్కలివి, ఆయన సలీము. వెటకారం అవసరం లేదు, ఆ విషయానికి వస్తే మాది గొప్ప ప్రేమే. ఇప్పటికీ నా కోసం అనుక్షణం తప్పిస్తూ ఉంటాడు తెలుసా? నిజమే, మోసమే. నిన్ను కాదు, నన్ను కూడా నేను మోసం చేసుకున్నాను. ఇంకెవరు మోసపోనక్కర్లేదు. నాకు విడాకులు కావాలి. మరి శంభు, నువ్వు అర్ధాంతరంగా వెళ్ళిపోతే వాడి గతేం కాను? నువ్వు లేకుండా వాడు ఎలా బతకలడు? నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొద్దు. నేను ఇప్పటికే చాలా బాధలు అనిపించాను, నాకు సంతోషం కావాలి. ఆ సంతోషం నా సంజయ్ దగ్గరే దొరుకుతుంది. అలాగనద్దు సుధా, ప్లీజ్. ఇలా అమానుషంగా ప్రవర్తించద్దు. వాడి జీవితంతో ఆడుకునే హక్కు మనకు లేదు. ఆపండి, ఇక మాట్లాడద్దు. వాడి గురించి చెప్పి నా జీవితానికి బంధాలు వేయొద్దు. బంధాలేంటి? కన్న తల్లిగా అది నీ బాధ్యత. ఈ బంధాలు బాధ్యతలతో విసిగిపోయాను. నువ్వు శంభు దేంట్లోనే దూకి చావండి చావండి. నేను
శంభు దేంట్లో అయినా దూకి చావాలా? ఏమన్నా మాధవ్ గారు, ఇది నాటకం. నువ్వు నా జీవితంతో ఆడుతున్న నాటకం ఇది. నేను చెప్పేది వినండి. ఏంటి నేను శంభు దేంట్లో అయినా దూకి చావాలా? మరి నువ్వు నిజం కాదు. నా జీవితం నీకు ప్లే లాగుంది. ఇదంతా నీకు నాటకంలా ఉంది, ప్లే లాగుంది. చెప్పుతావా? చెప్పుతావే? నేను శంభు చావాలి, నువ్వు సుఖంగా ఉండాలి. నీ సుఖం కోసం నేను శంభు చావాలి. అసలు ముందు నేను నిన్ను చంపుతానే. చివరికి నన్ను రాక్షసుడిగా మార్చేసావు కదే. ఓ గాడ్, దేవుడా, నేనేం పాపం చేశాను? మాట్లాడుకో, నన్ను హింసించింది చాలు. ఏం తక్కువ చేశాను? తిండా బట్ట ఏ విషయంలో నేను లోటు చేశానా? నువ్వు కోరిందల్లా నా శక్తికి మించిందైనా సరే తెచ్చిపెట్టాను కదే. నిన్ను కారులో తిప్పి ఉండకపోవచ్చు, భవంతులో పెట్టి ఉండకపోవచ్చు, కానీ నిన్ను అలా చూసుకోవాలని ఎంత తాపత్రయపడ్డాను నీకు తెలుసు, నీకు తెలుసు. నేను అందరిలా తెలివిగా డబ్బులంత సంపాదించలేకపోయి ఉండొచ్చు, కానీ నీ కోసం నా సుఖాలన్నీ వదిలేసుకున్నాను. వంద 200 కోసం రాత్రంతా కూర్చుని అకౌంట్లు రాసేవాడిని. చెప్తే బాధపడతావని నాడు చెప్పలేదు. ఇంత చేసిన నా ప్రేమని గుర్తించలేదంటే సరే, కానీ నీ ఇష్టం వచ్చినట్లే చేసుకో. డైవర్స్ తీసుకో, సంతోషంగా సంజయ్తోని వెళ్ళిపో. హృదయం దీన్ని అర్థం చేసుకోగలదా? నాన్నను వదిలేసి అమ్మ మరి ఎవరితోనూ కాపురం చేస్తుందంటే ఆ నిజాన్ని వాడు జీర్ణించుకోగలడా? వాడు పడే మనోవేదనని నేను ఆర్పగలనా? నేను ఆర్పలేను. వాడు బాధ చూస్తూ నేను ఊరుకోలేను. దీనికి పరిష్కారం కావాలి, దీనికి పరిష్కారం కావాలి. చూడనక్కర్లేదు కదా, నేను చచ్చిపోయాక నువ్వు సంజయ్ని పెళ్లి చేసుకున్నా, శంభుని చూసుకుంటావు కదా, చూసుకుంటావులే. ఎంత ఆవేశంలో అన్నా కూడా వాడంటే నీకు ప్రేమేలే. వాడు కూడా 4 రోజుల్లో నన్ను మర్చిపోతాడు. కరెక్ట్, నేను చావాల్సిందే, నేను చావాల్సిందే. దేవుడా, ఎందుకు ఈ చేతకాని జీవితాన్ని ఇచ్చావు? కళాన్ని ఈ పగటి కళని ఏం చేసుకోమని ఇచ్చావా? ఏం చేసుకోమని? నన్ను పుట్టించింది ఇలా ఏడిపించడానికేనా? చెప్పు, ఏడిపించడానికేనా?
అర్థం లేని జీవితం వ్యర్థమైపోతున్నాయి బ్రతుకు. ఎందుకు ఎందుకు ఇచ్చావు? ఎవరికి పనికిరాని ఈ జీవితం నువ్వే తీసుకో, పో నువ్వే తీసుకో. Thank you.